Hi, నేను మీ మధుశిలారి. Welcome to మధుశిలారి Vlogs YouTube channel. ఈనాటి మన టాపిక్ భారత పార్లమెంటులో గాని రాష్ట్రాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు గాని తరచుగా మనం అనేక పదాల గురించి వింటూ ఉంటాం. క్వశ్చన్ అవర్, జీరో అవర్, కాలింగ్ అటెన్షన్ మోషన్, కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, హాఫ్ అన్ అవర్ డిస్కషన్, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్, ఇలా అనేక పదాలను గురించి మనం వింటుంటాం. ఈనాటి మన టాపిక్ జీరో అవర్. అసలు జీరో అవర్ అంటే ఏంటి, దాని పూర్తి వివరాలు ఏమిటో మనం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ఇప్పుడు జీరో అవర్ అంటే ఏంటి? జీరో అవర్ అనగా ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత లిస్టెడ్ బిజినెస్ అంటే ఎజెండాలో పేర్కొనబడినటువంటి అంశాల కార్యక్రమం ముందుగల సమయాన్ని జీరో అవర్ అంటారు. అంటే క్వశ్చన్ అవర్ 11 గంటలకు ప్రారంభమై 12 గంటల వరకు ఉంటుంది. తర్వాత 2 గంటల నుండి లిస్టెడ్ బిజినెస్ ప్రారంభమవుతుంది, అంటే ఎజెండా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. బిల్లులపైన చర్చ, హాఫ్ అన్ అవర్ డిస్కషన్, షార్ట్ డ్యూరేషన్ డిస్కషన్ వంటి అనేక అంశాల మీద చర్చా కార్యక్రమాలు ఉంటాయి. అంటే 1962కు ముందు 12 గంటల నుండి 1 గంట మధ్య కాలంలో ఎటువంటి కార్యక్రమాలు ఉండేవి కావు, ఇది శూన్యకాలం. 12 గంటలు 12 o'clock ఎలాగూ జీరో అవర్ కనుక దీనికి ఆ పేరు రావడం అనేటటువంటి జరిగింది. ఈ సాంప్రదాయం భారత పార్లమెంట్ సృష్టించిన నూతన సాంప్రదాయం, ఇండియన్ ఇన్నోవేషన్. ఇది మన దేశంలో 1962 నుంచి మొదలైంది, అంతకుముందు ఈ సాంప్రదాయం లేదు. ఈ జీరో అవర్, ఈ శూన్యకాలం అనే పదాన్ని భారతీయ పత్రికలు సృష్టించాయి. దీని గురించి భారత పార్లమెంటరీ రూల్స్ ప్రొసీజర్లో ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ అవర్ తర్వాత జీరో అవర్ని టేకప్ చేస్తారు. జీరో అవర్ 12 గంటలకు మొదలవుతుంది. ఈ జీరో అవర్లో సభ్యులు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా జీరో అవర్ ప్రారంభమైనటువంటి వెంటనే స్పీకర్ అనుమతితో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరిగిన ప్రజా ప్రాముఖ్యం ఉన్నటువంటి పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఏ అంశం మీదనైనా సభ్యులు ఆ సమస్యను సభ దృష్టికి, సభ ద్వారా రాష్ట్ర దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ సభ్యుడు సంబంధిత మంత్రి నుండి సమాధానానికి పట్టుబట్టరాదు. మంత్రి వద్ద సమాధానం ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. జీరో అవర్ లో మినిస్టర్స్ మ్యాండేటరీగా సమాధానం చేయాలని లేదు అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదే క్వశ్చన్ అవర్లో సభ్యులు స్పీకర్ ముందస్తు అనుమతితో ప్రజా ప్రాముఖ్యం ఉన్నటువంటి సమస్యలను సభ దృష్టికి తేవాలి. అప్పుడు సంబంధిత మంత్రి సమాధానాన్ని లిఖితపూర్వకంగా కానీ అలిఖితపూర్వకంగా కానీ ఇవ్వాలి. కానీ జీరో అవర్లో స్పీకర్ ముందస్తు అనుమతి అక్కర్లేదు. దేశ చరిత్రలో ఎక్కువ మంది పార్లమెంటేరియన్లు ఈ జీరో అవర్ను ఉపయోగించుకొని దేశంలో జరిగేటటువంటి ఎన్నో ప్రజా ప్రాముఖ్యం ఉన్న, పబ్లిక్ ఇంపార్టెన్స్ ఉన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు, తీసుకువస్తున్నారు కూడా. ఎందుకంటే జీరో అవర్ తర్వాత రియల్ యాక్షన్ ప్రారంభమవుతుంది, ఎజెండా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి. జీరో అవర్లో ప్రతిరోజు ఉండాలని రూల్ ఏమీ లేదు, ఇది సాంప్రదాయం. బిజినెస్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్న నిర్ణయాల మేరకు, స్పీకర్ యొక్క నిర్ణయం మేరకు ఒకరోజు ఉండవచ్చు, ఒకరోజు ఉండకపోవచ్చు. జీరో అవర్ అని ఉంది కాబట్టి ఇది 1 గంటనే జరగాలి అనే నిబంధన ఏమీ లేదు. హాఫ్ అన్ అవర్ జరగవచ్చు, 1 గంట కంటే ఎక్కువ కూడా జరగవచ్చు. కానీ సాంప్రదాయం ప్రకారంగా జీరో అవర్ 1 గంట, అంటే సాంప్రదాయం ప్రకారంగా జీరో అవర్ 1 గంట, క్వశ్చన్ అవర్ 1 గంట మాత్రమే జరగాలి. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మధు శిలారి వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.